వెల్కమ్ టు గాసిపడ్డా. బిగ్ బాస్ షోతో ఓవర్ నైట్ స్టార్గా మారిన నటి పూజా రామచంద్రన్. ఈమె 1984 మార్చి 22 జన్మించింది. 2002 మలయాళంలో వచ్చిన యత్రకరుదే శద్రకు అనే సినిమాలో నటించింది. ఈ ముద్దుగుమ్మ 2004 మిస్ కోయంబత్తూర్ అవార్డును అందుకుంది. 2005 మిస్ కేరళ రన్నరప్గా నిలిచింది. ఆ తర్వాత ఎస్ఎస్ మ్యూజిక్లో విజే చేసింది. 2010 తనతో పాటు యాంకరింగ్ చేసిన క్రయా గల్యాట్ని పెళ్లి చేసుకుంది. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత 2012 తమిళ్లో కదలిల్ సొద్దప్పు వద్దు ఎప్పుడు సినిమాలో నటించింది. అదే సంవత్సరం తెలుగులో లవ్ ఫెయిల్యూర్లోనూ నటించింది. అప్పటి నుండి తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ వస్తోంది. పూజా రామచంద్రన్కి 2016 విడాకులయ్యాయి. ప్రస్తుతం ఈమె బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్గా ఉంది. విడాకుల తర్వాత సంవత్సరం పాటు ఒంటరిగానే ఉన్న పూజ మొన్న ఈ మధ్య ఎంగేజ్మెంట్ చేసుకుంది. అతను కూడా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తే. అతని పేరు జాన్ కొక్కిన్. ఇతను మార్చి 27, 1981 ముంబైలో జన్మించాడు. అతని పూర్తి పేరు అనిష్ జాన్ కొక్కిన్. ఇతను 2014 మహేష్ బాబు సినిమా వన్ నేను ఒక్కడినే, 2015 బాహుబలి మొదటి భాగంలోను, 2016 సర్దార్ గబ్బర్ సింగ్ వంటి సినిమాల్లో సహాయ విలన్ పాత్రలో నటించాడు. జాన్కి కూడా ఇది రెండో వివాహమే. మొదటి పెళ్లి 2012 మార్చి 4 మీరా వాసుదేవన్ అనే నటిని వివాహం చేసుకున్నాడు. మీరా పలు సినిమాలలో హీరోయిన్గా నటించింది. తెలుగులో అంజలి ఐ లవ్ యూ అనే సినిమాలో హీరోయిన్గా చేసింది. మీరా మరియు జాన్లకి ఒక కూతురు కూడా ఉంది. జాన్ కొక్కిన్ మీరాతో 2016 విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు ఈ నటుడు పూజా రామచంద్రన్తో రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. బిగ్ బాస్ షో తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లిపీట లెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి మా గాసిపడ్డా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి.